Please ask me your chase, please. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఈరోజు మనకెంతో గర్వించదగ్గ ఆనందింపదగ్గ రోజు. మన తణుకు ఐఎంఏలో 50 సంవత్సరాలు నిజంగా కంప్లీట్, అంటే క్లినికల్గా, అంటే సర్వీసులు అంటే వాళ్ళు సర్వీసెస్ అందించటం వెస్ట్ గోదావరి కానీ చుట్టుపక్కల పర్టికులర్గా మన తణుకులో 50 సంవత్సరాలు వాళ్ళ పేషెంట్స్కి సేవలు అందించారంటే అది మామూలు విషయం కాదు. మీ కరతాళ ధ్వనులతో వాళ్ళకొక్కసారి ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంకా కొద్దిగా గట్టిగా కొడితే ఇంకా బాగుంటుంది వాళ్ళకి. ఈరోజు ఆ వారికి సన్మానం చేసే అవకాశం మన తణుకు ఐఎంఏకే దక్కింది. నేను మిగతా ఎంక్వైరీ చేశాను, ఇంకెక్కడా కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అక్కడ ఇట్లా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు కనిపించలేదు సీనియర్ సిటిజన్స్ అని. అలా జరిగింది తప్ప 50 ఇయర్స్ కంప్లీట్ చేసి ఉన్న డాక్టర్స్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. నేను 2-3 రోజుల నుంచి, 1 వారం నుంచి వెతుకుతూనే ఉన్నాను. సో ఇది మనం బాగా గర్వించదగ్గ విషయం. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది కాబట్టి నేను సభ ప్రారంభించేస్తున్నాను. ముందుగా మన తణుకు ఐఎంఏ తరఫున మా ప్రెసిడెంట్ డాక్టర్ ముప్పనారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన గ్రహీతలను ఒక్కొక్కరిని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను. మీ కరతాళ ధ్వనులతో వారికి ఆహ్వానం పలకండి. డాక్టర్ వసవాయి వెంకటరాజు గారు, ప్లీజ్ కమ్ సార్ అండ్ ఆర్ట్ పే యోధ చేయి. శ్రీ, ప్లీజ్ కమ్ సార్ అండ్ ఆర్ట్ పే యోధ చేయి. ఇప్పుడు డాక్టర్ పివి రెడ్డి గారు, ప్లీజ్ కమ్ సార్ అండ్ ఆర్ట్ పే యోధ చేయి. నందిగం శ్రీహరి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. Good evening everybody. At the outset, let me apologize for the delay in starting the proceedings. Now I invite Dr. Kalli Srinivasan Reddy garu to read the bio-date of Dr. Vasavai Venkatraju garu. Please come to the dais, sir. అందరికీ నమస్కారం. ఈరోజు చేపట్టినటువంటి సన్మాన కార్యక్రమం అనేటువంటిది ఎంతో ముదావహం. ఎందుకంటే 5 దశాబ్దాలుగా వైద్య వృత్తిలో ఉంటూ ఎంతో అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి నేడు మన మధ్యకు వచ్చినటువంటి ఈ వైద్యమూర్తుల్ని సన్మానించుకోవటం, గౌరవించుకోవటం ఎంతైనా ముదావహం. వీరి సన్మానం కేవలం వారి కోసమనే కాకుండా నేటి యువతరానికి కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుంది అన్నదానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొదటిగా నేటి సన్మాన గ్రహీతలు
శ్రీ వత్సవాయి వెంకటరాజు గారు, పితృతుల్యులు, అత్యంత ఆప్తులు, మృదుభాషి, మితభాషి, స్మితభాషి అయిన శ్రీ వెంకటరాజు గారిని తలుచుకుంటేనే కవిత వచ్చేసింది, కానీ ఇది సందర్భం కాదు కాబట్టి ఆయన పరిచయ వాక్యాలకే పరిమితం అవుతాను. వారు డేట్ ఆఫ్ బర్త్ 10/6/1944 ఎట్ కొండేపూడి నియర్ భీమవరం, స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ హై స్కూల్ భీమవరం, పాస్ 12th క్లాస్ ఇన్ 1961, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ MBBS ఫ్రమ్ 1961 to 1967 ఎట్ KMC కర్నూల్, టీచింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ 1968 to 1969 RMC కాకినాడ, డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ 1970 to 1972 KMC కర్నూల్ అగైన్. అండ్ హీ క్లియర్డ్ హిజ్ ECFMG ఇన్ 1972 ఎట్ సింగపూర్, పాస్ట్ విత్ హై డిగ్రీ, గాట్ ప్లేస్మెంట్ ఇన్ వేరియస్ హాస్పిటల్స్, బట్ అన్లైక్ మై క్లాస్మేట్ రమేష్ హీ చోజ్ టు స్టే బ్యాక్ హియర్. స్టార్టెడ్ ఫస్ట్ చిల్డ్రన్ హాస్పిటల్ ఇన్ తణుకు ఇన్ 1972, హ్యాస్ బీన్ ఎ సక్సెస్ఫుల్ అండ్ పాపులర్ పీడియాట్రిషియన్ ఫర్ అఫ్ కోర్స్ ఫర్ డెకేడ్స్. ఈజ్ అసోసియేటెడ్ విత్ ఐఎంఏ తణుకు, ఈజ్ అ లైఫ్ మెంబర్ ఆఫ్ ఐఎంఏ అండ్ ఐఏపీ, సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఐఏపీ, సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ నన్నయ్య బట్టారకపీఠం, ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ మెంబర్, ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ గవర్నింగ్ బాడీ SKST మహిళా కాలేజ్, ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ DNR కాలేజ్ భీమవరం, హీఈస్ అసోసియేటెడ్ విత్ సర్వీస్ యాక్టివిటీస్ ఆఫ్ ఐఎంఏ, ఐఏపీ, రోటరీ క్లబ్ సిన్స్ క్వైట్ ఎ లాంగ్ టైమ్, ఈజ్ మ్యారీడ్ టు శ్రీమతి వి సత్యవతి గారు, BSc, బ్లెస్డ్ విత్ 3 సన్స్, ఫస్ట్ సన్ డాక్టర్ వి సుందర రామరాజు రమేష్, ఈజ్ వర్కింగ్ ఎట్ రైట్ నో హీఈస్ ఇన్ లూజియానా, దే హవ్ రిటర్న్ క్లీవ్లాండ్ క్లినిక్, బట్ అఫ్కోర్స్ హీ హస్ క్లియర్డ్ ఫ్రమ్ క్లీవ్లాండ్ క్లినిక్, హీ హస్ ప్యాస్డ్ ఫ్రమ్ క్లీవ్లాండ్ క్లినిక్, రైట్ నో హీఈస్ వర్కింగ్ ఇన్ లూజియానా, ఈజ్ హిస్ ఓన్ సెటప్. అండ్ సెకండ్ సన్ వేణుగోపాల్ ఈజ్ ఆల్సో స్టేయింగ్ ఇన్ లూసియానా, ఈజ్ కంప్లీటెడ్ ఈజ్ MBBS అండ్ ఈజ్ డన్ హిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ ఫ్రమ్ US ఇన్ సైకియాట్రీ అండ్ ఈజ్ వర్కింగ్ దేర్ ఇన్ ద సేమ్ ప్లేస్. అండ్ థర్డ్ సన్ వి సుబ్రాజు, హీఈస్ డన్ హిస్ MBBS హియర్ అండ్ ఆఫ్టర్ దట్ హీ హెస్ డన్ హిస్ పీడియాట్రిక్స్ ఇన్ UK అండ్ రైట్ నో హీ ఈస్ స్టేయింగ్ ఇన్ UK. విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ ఐ ఇంట్రడ్యూస్ శ్రీ వి వెంకటరాజు గారు టు దిస్ ఆగస్ట్ గ్యాదరింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నౌ ఐ ఇన్వైట్ డాక్టర్ జేవివిఎన్ ప్రసాద్ టు రీడ్ ది బయోడేటా ఆఫ్ డాక్టర్ వివి ప్రసాద్. Good evening, everybody. Really, it is a great pleasure for me to introduce the legendary surgeon of our West Godavari district. He is none but Dr. MVV Prasad Rao Garu. I feel proud to introduce him as a, not only as a senior colleague, but endaruko margadarshakulga undi surgery rangamlo ఎనలేని పేరు ప్రతిష్టల్ని కీర్తి ప్రతిష్టల్ని సాధించి మాలాంటి జూనియర్ సర్జన్లకు ఎందరికో వారు మార్గదర్శకులుగా ఉన్న రియల్ శిఖరం అన్నమాట అండి. సర్జరీలో అంటే నేను ఇంకా చాలా చిన్నతనంగా ఉండగా డాక్టర్ గారి పేరు ఒక్కటిదే తణుకు మొత్తం మీద వినపడేది. అప్పట్లో రామబ్రహ్మం గారు వీరు ఆల్మోస్ట్ తణుకు రెండు పక్కల ఉండి ఆ సర్జరీకి తణుకుని ఒక సర్జరీ పెద్ద సెంటర్ కింద మార్చారనమాట అండి. అంటే క్యాపిటల్ ఆఫ్ సర్జరీ మనకు వెస్ట్ గోదావరిలో అటు భీమవరం కానీ ఇటు ఏలూరు కానీ లేకపోతే తాడేపల్లిలో కానీ జరగని ఎనలేని సర్జరీలు, కాంప్లికేటెడ్ సర్జరీస్ మన తణుకు పట్టణంలో జరగడానికి ముఖ్యమైన పిల్లర్స్గా చెప్పుకోదగ్గ వారు మన MVV ప్రసాదరావు గారు మరియు డాక్టర్ రామబ్రహ్మం గారు సార్. సో ఈ రోజున వారిని ఇక్కడ పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. డాక్టర్ మద్దుకూరి వీర వెంకట ప్రసాదరావు గారు.
ఒక్క నిమిషం అండి. అదే అదే కదా ఇందులో ఉంది. ఎస్, శ్రీ ఎం సూర్యప్రకాశరావు మరియు శ్రీమతి మాణిక్యం పుణ్య దంపతులకు 1943 మార్చి 5వ తారీఖున దారవరం అనే గ్రామంలో, నిడదవలకు దగ్గరలో ఉన్న దారవరం గ్రామంలో వారు జన్మించడం జరిగిందండి. వారి స్కూల్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ స్కూల్ ఏమో వేలివని గ్రామంలోను, హై స్కూళ్ళు నిడదవలు పట్టణంలోను, పియూసీని భీమవరం డబ్ల్యూజీబీ కాలేజ్ నందు విద్యాభ్యాసం గావించారు. అండ్ ఎంబీబీఎస్ మాత్రం రాయల్ రంగరాయ మెడికల్ కాలేజీలో 1959 నుంచి 1965 వరకు ఎంబీబీఎస్ పట్టాన్ని తీసుకున్నారండి. తర్వాత వారు కొంతకాలం ట్యూటర్ ఇన్ ఎనాటమీగా, అంటే ఒక 2 సంవత్సరాల పాటు వరంగల్ మరియు తిరుపతి మెడికల్ కాలేజీల్లో ట్యూటర్ ఇన్ ఎనాటమీగా కూడా పనిచేయటం జరిగింది. తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి 1968 సంవత్సరాల మధ్య వారు పూర్తి చేసి, ఆ తర్వాత నుంచి మనందరికీ తెలిసిన సుధా నర్సింగ్ హోమ్ 1972 నుంచి సుధా నర్సింగ్ హోమ్ని నిర్వహిస్తూ వారి ఆధ్వర్యంలో మనందరికీ కూడా ఈ తణుకు పట్టణానికే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోని అశేష ప్రజానీకానికి విశేష వైద్య సేవలు అందిస్తూ మనందరికీ కూడా సేవలు చేస్తూ 50 సంవత్సరాలు పైగా వైద్య వృత్తిలో ఉంటూ ఎన్నో ఆటుపోట్లని మనకు తెలుసు. ఈ రోజుల్లో మనంతా ప్రాక్టీస్ చేయడానికి ఎంత కష్టపడుతున్నామో అలాంటిది 50 సంవత్సరాల పాటు నిరాఘాటంగా పనిచేస్తూ మరి వారి పిల్లల్ని డాక్టర్ రవిశంకర్ని కూడా ఈ రంగంలోకి తీసుకొచ్చి లబ్ధ ప్రతిష్ఠైన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ గాను, చిన్న అబ్బాయినేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను తీర్చిదిద్దడమే కాకుండా వారి అమ్మాయి డాక్టర్ సుధా గైనకాలజిస్ట్గా రాజమండ్రిలో చాలా పేరు ప్రఖ్యాతులు వహించారు. అండ్ మన గంగా కిషోర్ వారు అల్లుడు అవటం మనందరికీ కూడా తెలిసిన విషయం. సో అన్ని విధాలుగాను ఉన్న పుణ్య దంపతులు డాక్టర్ ప్రసాదరావు గారు, డాక్టర్ భారతి గారికి ఈ సందర్భంగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ సన్మానాన్ని గ్రహించవలసిందిగా వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ దేవేంద్ర ప్రసాద్ గారు. ఇట్స్ వెరీ గుడ్ టు సీ డాక్టర్ సుధా అండ్ డాక్టర్ గంగా కిషోర్, రెనౌండ్ ప్లాస్టిక్ సర్జన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫర్ టుడేస్ ఫంక్షన్. ఐ నో ఇన్వైట్ అవర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కలజింది రామచంద్రరాజు గారు టు కమ్ టు ద డయాస్ అండ్ రీడ్ బై డైట్ ఆఫ్ డాక్టర్ పివి రెడ్డి గారు. ఇట్ ఈస్ ఎ ప్లెజర్ అండ్ ఎ ప్రివిలేజ్ టు రీడ్ ద బయోడేట్ ఆఫ్ డాక్టర్ పడాల వీరరెడ్డి గారు. హీ హ్యాపెన్స్ టు బి మై స్కూల్ మేట్, సీనియర్ ఎవరైనా కదా, వీ ఆల్ స్టడీ ఇన్ సేమ్ స్కూల్ పెనుగొండ. అండ్ ఐ నో హిమ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, బికాస్ వన్స్ హీ స్టార్టెడ్ హిస్ ప్రాక్టీస్ ఇన్ తణుకు, దో వి స్టే నియర్ ద రిలేషన్ హస్ ఇస్ నాట్ లైక్ ది ఓల్డ్ డేస్. When we to come to the point, he has finished his elementary school and high school in Penugonda. He passed his SLC in 1961, pre-university 1959 at Bhimavaram, medical college from and off surgency from the college. నందిగం శ్రీహర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ 15 జూలై 1940, ఫాదర్ నందిగం సూర్యనారాయణ గారు అండ్ మదర్ అంజనాదేవి గారు, హై స్కూల్ స్టడీస్ ఫ్రమ్ జడ్పీ హై స్కూల్ కోబలి, ఇంటర్మీడియట్ 1955-57 ఫస్ట్ ఇయర్ అడ్డీ కాలేజ్ ఏలూరు, అండ్ విడీస్ ఎంబీబీఎస్ ఫ్రమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ సెకండ్ బ్యాచ్, అండ్ జాయింట్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ 15 జూన్ 1967, రిటైర్డ్ ఇన్ 1998 జూలై, అండ్ సిన్స్ దెన్ అంటిల్ రీసెంట్ సూర్యనారాయణ గారు అండ్ మదర్ అంజనాదేవి గారు, హై స్కూల్ స్టడీస్లో జడ్పీ హై స్కూల్ కోవలి, ఇంటర్మీడియట్ 1955-57 ఫస్ట్ ఇయర్ అడ్డీ కాలేజ్ ఏలూరు, విడీస్ ఎంబీబీఎస్ ఫ్రమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ సెకండ్ బ్యాచ్, జాయింట్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ 15 జూన్ 1967, రిటైర్డ్ 1998 జూలై,
and since then, until recently, he had been working as my class and my class in the bank. We took it as a point whether it's the government service or private service, those they have completed 50 years. So Adi Pramanikam Matisuna. So his wife is Mrs. Sasharatan Garu. I now take this opportunity to invite his sister-in-law, Manalu, and also our senior medical college, Dr. Vishwa Jyoti. Ma'am, if you stand up, everybody will see. She is from UK. Jyoti Garu. She is our senior in our medical college. She is based in UK. I thank her for gracing tonight's presentation function. Thank you, one and all. Now presentation starts. ముందుగా డాక్టర్ ప్రసవాయి వెంకటరాజు గారికి అలాగే శ్రీమతి సత్యవతి గారు వాళ్ళ వేదిక రావాలి. Yes, and the sound of the shadow is the hookah, and the
Dishonored and
दुष्टं भवस्तादनभ्यगानः बृहत्तदनपरिभावमस्याद् नाथेनां द्वेषो अभयन्द्रणतां सुवीर्यभ्यम त्रयोहत्तेभ्यो हरिरत् ేభ్యో ఉపహాక్షత్రేహిక్షయంతిష్ణవిద్మయోషిషంతా జీవాజీవంతపశంసేవాజయంతిహరియమాజాగరత్వృషభోగీ అందరు మెంబర్స్ ఒక విజ్ఞప్తండి. మనకిది మనపురాని అనుభూతిగా మిగిపోవాలంటే మన సభ్యులందరూ కలిసి సన్మాన గ్రహీతలతో ఒక్కొక్క సన్మాన గ్రహీతతో మనందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదురు కానీ అందరు పైకి వచ్చేయండి. డాక్టర్ వత్సవాయి వెంకటరాజు గారి బావమరిది, అంటే వారి సతీముడి సత్యవతి గారి తమ్ముడు డాక్టర్ జి సత్యనారాయణ రాజు నా క్లాస్మేట్ యూజీలో అండర్ గ్రాడ్యుయేషన్లో ఈజ్ లీడింగ్ ఆఫ్థాలమిక్ సర్జన్ ఇన్ భీమవరం జ్ఞానానంద నేత్రాలయాన్ని. వారి మామగారు కూడా ఆఫ్థాలమిక్ సర్జన్ ఇన్ భీమవరం సుందర రామరాజు గారు. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ వత్సవాయ వెంకటరాజు గారిని వారి ప్రతిస్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.
అధ్యక్ష, మన కార్యదర్శి గారు, గ్రీక్ తత్వవేత్త హిపోక్రటీస్ రూపకల్పన చేసిన ఒక మహావారసత్వానికి ప్రతినిధులైన వైద్య సహచరులారా, ఈరోజు మన ఐఎంఏ అధికార చిహ్నమైన ఈ ఐఎంఏ పవిత్ర ప్రాంగణంలో అందరమంది హితులు, సన్నిహితులు, ఆత్మీయుల మధ్య మీరు దండల భారంతో మా గుండెలు నింపారు. ఈరోజు 50 సంవత్సరాలు తలుచుకుంటే ఎన్నో స్మృతులు శృతి ప్రధాన అలాగా కదలాడుతున్నాయి. ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు సన్మానం ఇచ్చబడిన ముగ్గురు డాక్టర్లు కూడా ఒకటే సందులో ప్రాక్టీస్ చేశాం, ఒకటే ముగ్గురు నైబర్స్ అన్నమాట. 50 వసంతాలు ప్రాక్టీస్ చేశాం. ఆనాడు 1972 ఆగస్టు నెలలో నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అమాయకుడైన ఒక యువకుడు మెరిసే జుట్టుతో కలకల్లాడేవాడిని. ఇప్పుడు నా శిరస్సు మీద సంపద అంతా పోయింది 57 ప్రాక్టీస్లో. అట్లాగే నాకంటే ఒక నెల ముందు ప్రసాద్ రావు గారు పెట్టారు, మాకంటే ఒక 2 సంవత్సరాల ముందు పీవీ రెడ్డి గారు పెట్టారు. మిత్రులు, రమీతో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే నేను రామరామ్ గారు అనుకుంటూ ఉండేవాడు. మేము ప్రాక్టీస్ పెట్టిన రోజులు ఒక స్వర్ణయుగం వైద్య రంగంలో. డాక్టర్ వృత్తి అంటే గౌరవం, డాక్టర్స్ అంటే నమ్మకం, ఎనలేని నమ్మకం, డాక్టర్స్ అంటే సమాజంలో అత్యంత గుర్తింపు ఉన్న పుణ్యకాలంలో, సకాలంలో మేము ప్రాక్టీస్ చేసి అది మా అదృష్టం. అప్పుడు ఈ ఐఎంఏ సాంప్రదాయాన్ని కిరీటాన్ని వరకు తీసుకొని సత్సాంప్రదాయాలను, మంచి మనుగడను, డాక్టర్స్కి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి ప్రతస్మరణీయులు ఉన్నారు. డాక్టర్స్ కృష్ణాచార్య గారు, గోపాల కృష్ణమూర్తి గారు, లక్ష్మరాజు గారు లాంటి ఎందరో స్ఫూర్తి ప్రదాతలుగా మాకు ఉండేవారు. మేము యాక్చువల్లీ మై క్లినిక్ వాజ్ ఓపెన్ బై గోపాల కృష్ణమూర్తి గారు, కృష్ణమాచార్య గారు. అప్పుడు మమ్మల్ని ఎంతో ఆదరించి నేను అప్పుడప్పుడు వెళుతూ ఉండేవాడిని కలవటానికి ఊరికే, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండేది. అప్పుడు డాక్టర్స్ తక్కువ అనుకోండి, అనుబంధం చాలా ఎక్కువగా ఉండేది. మిత్రులారా, మనం అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో విలేజెస్లో మనం పుట్టినవాళ్ళం, మట్టిలో పెరిగిన వాళ్ళం. నేను 7 మైళ్ళు నడిచి ఆర్వీలు వచ్చేవాడిని చదువుకోవటానికి. ప్రసాదరావు గారు ధారవరం మట్టి రోడ్లో నడిచి వెళ్ళారు, రెడ్డి గారు పీవీ రెడ్డి గారు వెళ్తున్న మట్టి రోడ్లు. ఆ వాతావరణం నుంచి చదువుకొని భగవంతుడి కృప వల్ల ఆ రోజుల్లో వైద్య విద్యాలయాల్లో, దేవాలయాల్లో మేము ప్రవేశించడం ఒక అదృష్టం, ఒక పూర్వజన్మ సుఖం. నేను డాక్టర్ని అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. వీ నెవర్ హ్యాడ్ ఎ ప్లాన్. అసలు డాక్టర్ వచ్చిన తర్వాత 4 రోజులు చేరలేదు. మా ఫాదర్ అన్నారు మనం చదివించలేము, వెళ్ళామంటే నేను కర్నూలులో చేరాను. అక్కడ కర్నూలు మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే ఫస్ట్ టైం ప్యాంట్ వేసుకున్నాను. అక్కడ ఒక హాస్టల్ లైఫ్లో చాలా గొప్ప సీనియర్స్ ఉండేవారు. హాస్టలే నా జీవితాన్ని మార్చేసింది, హాస్టలే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నా సీనియర్స్ యాక్చువల్లీ లాస్ట్
టూ డేస్ బ్యాక్ నేను విజయవాడ వెళ్ళాను. నాకు ఎంతో క్లోజ్ రూమ్మేట్ అని కేరళలో సెటిల్ అయ్యారు. మొన్నే మరణిస్తూ విజయవాడ వెళ్ళాను. అంచేత అప్పుడు నేను డాక్టర్ ప్రసాదరావు గారు పక్కన బయటికి ఒకేసారి వస్తే హాస్పిటల్ కనిపించి ఒక గంట లైట్ కింద మాట్లాడుకున్నాను. ఎప్పుడు సబ్జెక్టు లేకపోతే కేసు కొద్దిగా డిస్కస్ చేసుకోవటం, లేకపోతే హాస్టల్ లైఫ్ ప్రసాదరావు గారు చాలా ఇష్టం. హాస్టల్ లైఫ్ మన టీచర్స్ గురించి చెప్పుకుంటుండేవాడు. అది గొప్ప పీరియడ్, గొప్ప టీచర్స్, ఎక్స్ట్రాఆర్డినరీ టీచర్స్ నాకున్న మహానుభావులంతా, నాకు చలపతి నాయుడు, శ్రీపాద పినాకపాణి, వాళ్ళంతా ప్రాతస్మరణీయులు. అటువంటి గొప్ప టీచర్స్ అటువంటి మహోపాధ్యాయులు వారి ఆశీస్సులతో మన డాక్టర్గా తీర్చిదిద్ది సమాజంలో ప్రవేశించి ఇన్నాళ్ళు వైద్య వృత్తిలో రాణించాం. తర్వాత నేను పీడియాట్రిక్స్ చేసిన తర్వాత కూడా ప్రాక్టీస్ వాజ్ నెవర్ మై గోల్, ప్రాక్టీస్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఈ షిఫ్ట్ నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాను. టీచింగ్ వాజ్ మై ఫేవరెట్ ఏదో టీచర్ కింద ఉందా అని అనుకున్నాను. బట్ డెస్టినీ విల్డ్ అదర్వైజ్ ఐ గాట్ సెటిల్డ్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, అండ్ యూ నో 50 ఇయర్స్ ఇస్ అ లాంగ్ ఇన్నింగ్స్. ఈ 50 ఇయర్స్లో ఎంతోమంది పసిపిల్లలకు వైద్యం చేసే అవకాశం నాకు ఇచ్చాడు. ఆ సీనియర్గా తలుచుకుంటే మనం నాకు ఎంతో గర్వం ఇస్తుందండి. ఎందుకంటే ఇండియా, ది ఫేస్ ఆఫ్ ఇండియా ఇస్ చేంజ్డ్ నో లాంగర్ వి సీ దట్ మాల్ న్యూట్రిషన్, పాషియర్ కట్, ఇంజుమీనింగ్ జటిస్, పోలియోమైలైటిస్, వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఆల్ ఆర్ గాన్. నౌ ఇండియా ఈజ్ షైనింగ్ విత్ వెరీ యంగ్ అండ్ యూత్ఫుల్ అండ్ హెల్దీ పాపులేషన్. మెటర్నల్ మార్టాలిటీ తగ్గిపోయింది. అందువల్ల యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషన్ యూ కెన్ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్ కంట్రిబ్యూటెడ్, యూ అండ్ మీ అండ్ ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ. కానీ నేను ఎన్నో చెబుదాం అనుకున్నాను, కానీ కాలాతీతం అయింది. తర్వాత ఈరోజు ఈ అవకాశం వచ్చింది కాబట్టి పొద్దుటే ఒక చిన్న కవిత రాశాను. మాది నేను కవిత అంటే గ్రామర్ లేని కవిత, ఛందస్సు ఉండదు మాకు. రాశాను, వైద్యుడన్న అందరికీ భగవంతుడే కదా, ముండ్లు పారవేసి పూలు జల్లు. పేషెంట్లు ముండ్లు తీసి మనం పోలిస్తాం. పరహితమ్ము కంటే భాగ్యమేమీ లేదు, వత్సవాయి మాట జనుల పాట అని చెబుతూ ఈ చిన్న ఎవరికి ఈ సన్మానం, ఎందుకు ఈ సన్మానం అని ఎప్పుడో ఎక్కడో మహాకవి సినారే అన్నారు. నేను అంటున్నాను ఇప్పుడు ఈరోజు నా సహచర మిత్రుల సమక్షంలో, నన్ను కని ముద్దుగా పెంచి లాలించి పోషించి వైద్యునిగా చేసి సమాజ సేవకు అంతం ఇచ్చిన, అంకితమిచ్చి ఆశీర్వదించిన అమ్మా నాన్నలకు సత్కారం. వీధి బడుల్లో విద్య నేర్చి గ్రామీణ స్కూళ్ళలో మమ్మల్ని తీర్చిదిద్ది వైద్య కళాశాలలకు పంపి ఆశీర్వదించిన అలనాటి మేటి గురుదేవులకు సత్కారం. నిక్కర మార్చి ప్యాంటులు తొడిగి అదృష్ట రేఖ వరించగా వైద్య కళాశాలలో ఆ దేవాలయంలో మాకు విద్య, వినయం, నేర్పు, ఓర్పు, జ్ఞానాన్ని మమ్మల్ని తీర్చిదిద్దిన మా మహామహోపాధ్యాయులందరికీ పాదాభివందనం. ఈ సన్మానం వారందరికీ అంకితం. అమెరికా మ్యాని శిశు వైద్యునిగా అర్ధ శతాబ్ది సచ్చిదానంద స్వరూపులైన చిన్నారి బాలలకు వైద్యం చేసే అదృష్టం నేను భగవంతుని దయవల్ల వచ్చింది. వైద్యం చేసిన తర్వాత చిరునవ్వులు లలిపిస్తూ ఉన్నప్పుడు పసిబిడ్డలను చూస్తున్నా ఎంత తృప్తి అది. ఆనంద బాష్పాలతో నన్ను ఆశీర్వదిస్తున్న తల్లులకు, పేరెంతలు కొడుతున్న పసిపిల్లలకు ఈ సత్కారం. 50 వసంతాలు నన్ను ఆదరించి ప్రేమించి నన్ను ఈ స్థానంలో నిలబెట్టిన పెద్దలకు, ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ సత్కారం.
మన పవిత్ర వైద్య వృత్తికి చిహ్నంగా నిలబొందే ఈ ఐఎంఏ ప్రాంగణంలో నాలుగు తరాల వైద్య సహచరులతో కలిసి పనిచేసే అదృష్టం ఈ ప్రాంగణం మనకు కల్పించింది. మన వృత్తి గౌరవాన్ని దశ దిశలా చాటి ఉన్నత సాంప్రదాయాలకు స్ఫూర్తిదాత అయిన మొదటి తరం డాక్టర్లకు ఈ సత్కారం అందిస్తున్నాను. వైద్యో నారాయణ అర్హే అనే ఆరోగ్యక్తికి మనమందరం ప్రతిదలం కావటం మన అదృష్టం సుకృతం. ప్రాణదాతలో పేరు వైద్యులకే చెల్లింది. ఇదెంత గర్వకారణం. ఆర్తితో వచ్చే రోగి ఆనందంతో తిరిగి వెళ్తుంటే మన పాత్ర ఎంతైనా ప్రశంసింపదగినది. ఈ కిరీటాన్ని మన శిరస్సులపై అలంకరింపజేసిన ఆ దయామయుణ్ణి, ఆ పరంధాముణ్ణి మరింత ముప్పించగలే సేవలను కొనసాగుస్తూనే ఉందాం. ఈనాటి సత్కారాలన్నీ ఆ భగవంతుడికి ఈ నేపథ్యంలో ఉండి స్వీకరిస్తూనే ఉంటుంది. చివరిగా నాకు అర్థాంగి అయి, నాకు తోడై, నీడై, నవ్వుతూ, పల్లెటూరు మొరట్టు భర్తను సహిస్తూ, బిడ్డలను తీర్చిది నా కుటుంబానికి ఆనందమయంగా చేసిన నా సతీమణి సత్యవతికి అంకితం. అందువల్ల ప్రియ మిత్రులారా, సహచరులారా, ఎంతో ప్రేమతో మమ్మల్ని అప్పని చేర్చుకుని దండల భారంతో నా గుండెలు నింపి మీరు నాకు చేసిన సత్కారానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కూడోస్ టు యువర్ ఆరేటరీ స్కిల్స్. యాజ్ ద సేయింగ్ గోస్, బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమన్. సో సత్యవతి గారికి సగం క్రెడిట్ పైన తప్పు. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎంవి ప్రసాద్ రావు గారు అండ్ హిజ్ వైఫ్ భారతీదేవి గారు. భారతీదేవి గారిని సగౌరవంగా తీసుకురావాల్సిందిగా I request Ganga Kishore also to come to the dais and Ravi Ravi Shankar and other family members if any. Now I request Dr. V. Sundar Rao garu and Dr. V. Sarojini garu to come to the dais and do the felicitation. భగో దేవ
పల్గుడే రావివేశ భగత్యేద్దం యజ్ఞదేవైస్తమాదం ఆయాతు దేవద్వైకోమయాత్ హిరణ్యేన సువృతారథేన వహన్వద్దనం సుభగం దిత్తనాపసం ప్రయచ్ఛందం ప్రపుణిర్పుణ్యమక్షా దక్షిణేనమృతగృహేమేనత్ దానామజ్జసవితామిదేయా యోనాహస్తాయప్రసభాతియజ్ఞం వజ్రానక్షత్రమభ్యేతుజుగ్రామన్ శుభగర్షసయ్యవజగోధోచమానామన్ విభేషయన్నమదాన్మద్యాముశ్చ అహంతో అహంతో అన్యసు
శివం ప్రయాణే శివమస్తు విష్ణోక్షాధాయంతి కామో ఆయుష్
ఆక్ర మనుష్య శత పర్యంతం సుఖజీవన సిద్ధివస్తు తథాస్తు. గ్యాదర్ అయితే వచ్చి నన్ను బెస్ట్ విషెస్ అందజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యాక్చువల్గా మేము కొంచెం గోల్డ్ నేరాల్లో ప్రాక్టీస్ చేసేము అనుకుంటాను. నౌ ది ప్రజెంట్ ప్రాక్టీస్ కొంచెం చాలా లిటిగేషన్ తోటి సో మెనీ మెడికల్ లీగల్ ఆస్పెక్ట్ అన్నీ కొంచెం బాగా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎక్కువ దొరకడంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలేమో అని అనిపిస్తుంది. అవైడే చూసుకుంటా. ఓకే థ్యాంక్ యూ. సుప్పల్లి పాండురంగారు గారిని శిరోమణి గారిని వేదిక వచ్చి ఆశీర్వాదం చెప్తాను. ఫెలిసిటేట్ డాక్టర్ కేవీ రెడ్డి గారు, డాక్టర్ పాండురంగారు గారు, శిరోమణి గారు. నక్షత్రే రాజా
ఆమృదోడా క్షేత్రయన్
ఈ అనూహ్య ప్రతిస్పందన చూసి మాకు చాలా గర్వంగా ఉంది. సన్మాన గ్రహీతలందరికీ ఒకసారి మీ కరతాళ ధ్వనులతో పదిన్నరైనా సూర్యే వారు ఓపిక కూర్చొని మనకి అవకాశాన్ని కల్పించినందుకు వారికి సభాపూర్వకంగా కృతజ్ఞత ఉందని తెలుసుకుందాం. ఇప్పుడు మనందరం ఇందాక చెప్పినట్టుగా గ్రూప్ ఫోటో మనకు గుర్తుండిపోయే విధంగా ఒక గ్రూప్ ఫోటోకి ఇప్పుడు అందరినీ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. Look at that. Get it? Yeah.